जिला పిల్లల 20వ తారీఖు నాడు మళ్ళీ 6 సంవత్సరాల ఎస్టీ సామాజిక వర్గానికి శ్రీనిత అన్న అమ్మాయిని టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసి అత్యేష ప్రతి చేసిన విషయం ఆ సంఘటన జరిగింది. దారుణమైన సంఘటన, దుర్మార్గమైన సంఘటన. చివరి గడియలో ఇలా పాప ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. చాలా పెద్ద సంఘటన, దుర్మార్గమైన సంఘటన. ఈ జైలు ఫోన్ చేసి వెంటనే స్థానిక ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు. చిన్న పసిపాప హోమ్స్కోన్ పాప పేద వర్గానికి సంబంధించిన చిన్న పాప పిల్ల యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆందోళన చేస్తే తప్ప అత్యాచారం చేసినా హత్య చేసినా దోపిడీ చేసినా దొంగతనం చేసినా పట్టించుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ పెద్ద సంఘటన ఒక చిన్న ఇష్యూ వచ్చిపోయిన ప్రయత్నం చేశారు. వెంటనే నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడము, నిందితుడు తిరిగి అమ్మాయి యొక్క పేరెంట్స్ మీద దాడి చేయడము, ప్రజలు తంతరని చెప్పి మెల్లంగా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప కనీసము ఆపదలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ పాపను రక్షించాలని సూచన ప్రభుత్వం లేదు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే కూడా ఆసుపత్రి డాక్టర్లు ట్రీట్మెంట్ అని సిద్ధం ఉన్నప్పుడు కూడా సీఎం ఆఫీస్ ఒత్తిడి, తెలంగాణ మంత్రి ఒత్తిడి, ట్రీట్మెంట్ చేయకండి వెంటనే ఇంటికి పంపండి, పోలీస్ బందోబస్తు మధ్య చిన్న పాపను ట్రీట్మెంట్ చేయకుండా ఇంట్లో దించారంటే ప్రభుత్వం ఏం కావాలనుకుంటుంది, ఏం కోరుకుంటుందో చెప్పాల్సిన అవసరం. సంఘటన జరిగింది, అయిపోయింది. కనీసం పాప యొక్క ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం ఎందుకంటే సిగ్గు చెడిపోయి కాదు. అంటే పాప ప్రాణాలు కాపాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రజలు జమ అవుతారట రావా, ప్రజా పబ్లిక్ రారా రావచ్చు పబ్లిక్. ఏసీపీ పార్టీ నాయకులు చేసే దుర్మార్గాలకు పబ్లిక్ తన్నకుంటే ఇష్టపడతారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనేసుకోవచ్చు, లైసెన్స్ ఉండదుగా మరి. రేపు అత్యాచారాలు చేయొచ్చు, హత్య చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, డ్యూటీలు చేయొచ్చు, ఏమనేయచ్చు. ఎక్కువ ఎక్కువ అంటే పోలీస్ రక్షణ మధ్య అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి సేఫ్ సైడ్గా జైలు పంపుతారు. ప్రజా పబ్లిక్ రారా రావచ్చు పబ్లిక్. ఏసీపీ పార్టీ నాయకులు చేసే దుర్మార్గాలకు పబ్లిక్ తన్నకుంటే ఇష్టపడతారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనేసుకోవచ్చు, లైసెన్స్ ఉండదుగా మరి. రేపు అత్యాచారాలు చేయొచ్చు, హత్య చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, డ్యూటీలు చేయొచ్చు, ఏమనేయచ్చు. ఎక్కువ ఎక్కువ అంటే పోలీస్ రక్షణ మధ్య అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి సేఫ్ సైడ్గా జైలు పంపుతారు. తర్వాత మళ్ళీ సేఫ్ సైడ్ పట్టించుకొస్తారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎలా అంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే అత్యాచారం చేయాలి, హత్య చేయాలి, పబ్లిక్ వచ్చి రోడ్డు మీద రెండు పెట్టాలి, అన్ని పార్టీలు రోడ్డు మీద రెండు పెట్టాలి, టీవీలలో బ్రేకింగ్ రావాలి, పేపర్లో హెడ్లైన్స్ రావాలి, అదే పెద్ద సంఘటన ముఖ్యమంత్రి. అప్పుడే స్పందించి దాని మీద మాత్రమే తెలుసుకుంటాడు. ఈ పేపర్ రాలే కదా, ఎక్కువ రాలే కదా, టీవీలలో ఎక్కువ బ్రేకింగ్ చిన్న పాప కదా, చిన్న పేద పాప ఏమైతే వాళ్ళకి ముఖ్యమంత్రి అదే ప్రాంతంలో ఉంటాడు, స్పందించాడు. ఎక్కడ ఎమ్మెల్యే జర్మన్ ఉంటాడా, జపాన్ ఉంటాడా, లండన్ ఉంటాడా, అమెరికా ఉంటాడా, ఎక్కడ ఉంటాడు, ఆయన పాకిస్తాన్ ఉంటాడా, బంగ్లాదేశ్ ఉంటాడు, ఆయనకి ఎదురు అది. పని కష్టాలు ఉన్నప్పుడు కనీసం స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకు. దాన్ని విస్మరించి ఇలా పేదలు ఉసురు వేసుకోవడం మంచి పద్ధతి కాదు. వెంటనే కఠినాతి కఠిన చర్యలుకోవాలి, లేదా సస్పెండ్ చేస్తామని చెప్పి కాదు. ప్రభుత్వం మీది, పాలకులు మీరు, అధికారం ఉన్నది మీరు, నిధులను కొమ్ము కాసేది మీరు, నిందితులను కాపాడేది మీరు. కాబట్టి వెంటనే నిందితుల్ని కఠిన చర్యలుకోవాలి. ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీగా చేయాల్సినటువంటి సహకారం చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి అండగుంటాం. స్పందించాల్సిన వ్యక్తులు స్పందించాలి. చాలా పసిపాప చిన్న నిర్పేద కుటుంబానికి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన తన్నటువంటి పాప
కుటుంబం ఇలా తల్లి ఏడుస్తా ఉన్నారు తల్లి మరి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది తప్పకుండా ఈ విషయంలో స్పందించకుండా ఏం చేయాలో చెప్పు అన్ని ఫాల్తు కేసులు వేసి దొంగ కేసులు వేసి చిల్లర కేసులు వేసి దుర్వినియోగం లీగల్ సిస్టమ్ని దుర్వినియోగం అన్ని రకాలుగా చేస్తున్నారు ఈ కేటీఆర్ అనేటోడు ఆ కేటీఆర్ తోటి రాష్ట్రానికి ఒక్క నయా పైసా లాభం లేదు హిస్ బ్లడీ హిస్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇట్లాంటి విధవ వల్ల ఇవాళ ఒక జర్నలిస్ట్ 60 రోజుల నుంచి లోపట ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఒక పీటీ వారెంట్ ఇష్యూ చేశారు ఒకటే ఈ పీటీ వారెంట్ తీన్మార్ మల్లన్నకి కొద్ది రోజుల క్రితము కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు ఫేక్ అని ఈయన మీద పీటీ వారెంట్ రిపోర్ట్ చేశారు ఆ రిపోర్టు స్కాన్ చేస్తే ఒరిజినల్ రిపోర్టు మన్ను కేసు వేసేది ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద ల్యాబ్ మీద వేసుకో ల్యాబ్ కూడా కాదు నీకు అయితే చేసుకున్నాక ఆ సిస్టమ్ మొత్తం మీద వేసుకో పేషెంట్ మీద ఎట్లేస్తావు అరే కేటీఆర్ నువ్వు మొగ పుట్టుక ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజూరాబాద్ రానుంటివి ప్రజల మందర కొట్లాడినంటివి యువర్ బ్లడీ యూజ్లెస్ ఫెలో ఒక జర్నలిస్ట్ని ఆయనకు రెండు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒక కూతురు స్పెషలీ ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ నీకు పిల్లలు లేర్రా నువ్వు మనిషివేనా నువ్వు మొగ పుట్టుక పుట్టినావా నీ కూడా చూపిస్తాము గుడ్ ఫర్ నథింగ్ యూజ్లెస్ ఫెలో అయ్యా శంఖ కింద ఉండి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు దేనికోసం రా నా బాబు నీ పవరు బాంబేలో భరతనాట్యం చేయనికనా ఇదే నువ్వు చేసేది జర్నలిస్టుతోటి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి నాకు అర్థమైతే లేదు మీరు కూడా విజృంభించాలా ఈ అన్నిటికీ రిపర్కషన్స్ ఉంటాయి నువ్వు జీవితాంతం పవర్లు ఉండవు గుర్తుపెట్టుకో ఈరోజు కలవడానికి ముఖ్య కారణం హ్యూమానిటేరియన్ వాట్ ఎల్స్ ఓ జర్నలిస్ట్ సోదరులు సోదరుడు ఉన్నాడు లోపల ఉన్నాడు 60 రోజుల నుంచి ఉన్నాడు అన్యాయంగా ఉన్నాడు లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు భైన్సాక్ సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ మీద అందరి మీద ఇటువంటి కేసులే దమ్ము లేక మీ అయ్యకి ఎట్లా బుద్ధి లేదు ఫామ్ హౌజ్లు ఉంటాడు ఇవన్నీ నడిపించే కేటీఆర్ మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలో థర్డ్ క్లాస్ ఫెలో లీగల్ అసిస్టెన్స్ మా లీగల్ సెల్లే కొట్లాడుతూ ఉన్నది మల్లన్న కేసు అన్ని కేసు అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది ఇది ఫస్ట్కు బెయిల్ వస్తుందేమో అని ఈ కోవిడ్ సర్టిఫికేట్ మీద కోవిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ల్యాబ్ మీద వేసుకో అది స్కాన్ చేస్తే ఒరిజినల్ వస్తున్నది ఆ సిస్టమ్ మీద వేసుకో మల్లన్నకేం సంబంధం విడుదలైన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు ఇదే వారెంట్ మళ్ళా హైకోర్టు ఎటువంటి కేసు పెట్టినా 41 సిఆర్పిసి అలా నోటీసు లేదు ఏం లేదు ఇప్పటికి డైరెక్ట్ వేస్తున్నారు బిడ్డ కేటీఆర్ ఇవన్నీ నేర్పిస్తున్నావు నువ్వే ఇవన్నీ నీ మీదనే ప్రయోగం చేసే రోజు కూడా వస్తుంది యాద పెట్టుకో 4:00